ఎన్ని ఛానల్ ఉండడం ఉంది. ఎనీ టైం కాల్ చేయవచ్చు. అండ్ ఇది కాకుండానే ట్రీ ప్లాంటేషన్,
నేను ఇట్లా పిల్లలు చెట్టు పెట్టి పేర్చి మా వాట్సాప్ కి ఫోటో పంపిస్తే ఆ చెట్టు పెరిగిన తర్వాత జనవరి 26 కి మీకు ఒక మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. చెట్టు పెంచి మీకు ఫోటో పంపిస్తే కంపల్సరీ. అండ్ నెక్స్ట్ మా సంస్థ నుంచి బాడీ ఫేజర్ అక్కడ మెట్పిల్లో వైకుంఠ రథం ఈ సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు జగ్జల్ల కూడా ఇది తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. మాకు ఒక 6 మంత్స్ టైం పడుతుంది. సో దీనికి మనకు అందరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. వ్యాపారవేత్త సామాజిక మెట్పల్లి గారిని మాట్లాడుతున్నారు. మొదటి సంవత్సరం ప్రారంభ చేసిన సందర్భంలో వారి యొక్క విశిష్ట సేవలను ప్రభుత్వ అధికారులు మొదలు రాజకీయ నాయకులు సంస్థను చాలా అభినందించడం జరిగింది. ఒక కలెక్టర్ గారు కూడా ఒక సందర్భంలో చాలా వీరి యొక్క సేవలను చాలా గుర్తించి వారి కొనియాడడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి యొక్క బావోగులకు ఆర్థిక పరంగా లేకుండా అని పుస్తకాలే కాకుండా నగదు సహాయం చేసిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు మెట్పిల్లలు కూడా నగదు సహాయం కూడా చేసిండ్రు. మంచి సేవా కార్యక్రమంలో ఉండి వాళ్ళ సంస్థ దినదినమే వ్యవహరిస్తుంది. వారి సొంత డబ్బులు కాకుండా ఈ మధ్యలోనే కొద్దిమంది దాతలు కూడా వీళ్ళు అడగకుండా కానీ దాతలు స్వయంగా ముందుకొచ్చి వీళ్లకు డబ్బు రూపాయన కానీ వస్తు రూపాయన కానీ ఇలా సంస్థకు సహాయం చేస్తుండ్రు. మీరు మునుముందు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సెలవిస్తున్నాను. శ్రీనివాస్ గారు, జ్యోతిమోహన్ గారు, మీటర్ అధ్యక్ష ఉపాధ్యాయులు ప్రజలందరికీ నమస్కారాలు. గారు ఒక 3 డేస్గా మరి పక్షం నుండి మనకి సహాయం చేస్తున్నారు. వారు అడవి ప్రత్యేకమైన నడుపుతున్నాము. తెలుసుకున్న 450 విద్యార్థి విద్యార్థులు మరి చదువు అభ్యసిస్తున్నారు. 100 మంది తెలియజేయాలి. 300 మంది ఇంగ్లీష్ వేరే వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 10 నుండి 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాసి అందరూ వాటిని 100% ఫలితాలు సాధించాము. ఈ సంవత్సరం 105 నుండి 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అందరూ పాల్గొనడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే సేవలు అన్ని డిజిటల్ డిస్టెన్స్ మన పాఠశాలలో అవుతుందో రెండు రెండు ప్రత్యేకమైన డిజిటల్ క్లాసులు తెచ్చాము. అట్లాగే ఐఎన్ఏని జగన్మోహన్ రావు గారు 2 క్లాసులు డిజిటల్ సిస్టమ్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యనే అది డబ్బు కూడా పంపిస్తూ మేము డిజిటల్ క్లాస్ చేస్తున్నాము. మనకు సంఖ్య బాగా పెరిగింది. మనకి 200 అడ్మిషన్ వచ్చిన ఈ సంవత్సరంలో మనం ఎక్కువగా చెప్పి పట్టించుకుంటూ ఉంటున్నాము. మన రూమ్స్ లేదు. మన ఎమ్మెల్సీ గారు మనం ప్రయత్నం చేసి ఒక 5 రూపాయలు పైన వేస్తే బాగుంటుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. మరి ప్రత్యేకంగా మనకు 5 రూపాయలు కావాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి ఒక సహాయ శాఖల వల్ల మనకు ఒక 5 రూపాయలు మనకి సంఖ్య దాదాపు 7 వందలు పెరుగుతుంది. మరి ప్రాతకాలం నుండి ఓడిస్తూ జాపడం అని మన దానికి సాగు తెచ్చుకోవడం కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. నేను కూడా ఈ పాఠశాల విద్యార్థి నేనమ్మా. నేను 6th, 7th, 8th 3 తరగతులు ఇక్కడ జరిగింది. 8th తరగతి రిజిస్ట్రేషన్లో 9th లో కరీంనగర్ పోవడం జరిగింది. అంటే వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రస్తుతం కొత్త చిరు ప్రైవేట్ పాఠశాలల్లో ఏదో మెరుగైన విద్యా బోధన లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మనం ఆశించిన మేరకు ఏదైతుందో విద్యా బోధన పొందలేకపోతాం. ఎక్కువ వరకు ఆర్థిక భారమైనప్పటికీ కూడా
తల్లిదండ్రులు నేను వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం లభించినటువంటి వారు మాత్రమే ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామక పొందేటటువంటి అవకాశం వస్తే ఎవరు కూడా వదులుకోరు. ప్రయారిటీ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలకు ఇస్తారు. అంటే క్రీమ్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ మన దగ్గర పెట్టుకొని ఇంత మంచి బోధకులను మనకు పెట్టుకొని ఇవాళ మనం ప్రైవేట్ పాఠశాలలకు తీటుగా నిర్మించలేకపోతున్నామనే ఒక భావనను తొలగించాల్సినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉందని చెప్పండి. ఇవాళ మన జగిత్యాల పట్టణంలో పురాతనమైనటువంటి హై స్కూల్ ఈ దీని పేరే ఓల్డ్ హై స్కూల్. అంటే జగిత్యాలే కాదు, ఆ కాలంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల. పెద్ద రత్నాకరరావు గారితో మొదలెట్టుకుంటే ఆ కాలంలో ఎక్కడ ఎవరు చదువుకోవాలనుకున్నా కానీ జగిత్యాల ప్రాంతం లోపల, అంటే జగిత్యాల డివిజన్లో, అప్పుడు జగిత్యాల కరీంనగర్ మంత్రిని ఈ ప్రాంతంలో మాత్రం ఏదైతే ఉందో నైజాం గవర్నమెంట్ లోపల మన ప్రభుత్వ పాఠశాల సౌకర్యం ఉండేది. ఎవరైనా కానీ ఈ పాఠశాలకు వచ్చే వాళ్ళ విద్యాభ్యాసం ఆరంభం చేయడం జరుగుతుంది. జగిత్యాల పురాతన పాఠశాలకు సంబంధించి మిత్రులు పద్మాకర్ గారు మరి ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యత చేపట్టడం, మరి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఇవాళ మీరు ఏదైతే దీని కోల్పోయినటువంటి ఒక పూర్వ వైభవాన్ని కళను మళ్ళీ పునరుద్ధరించే విధంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా అని చెప్పండి. నేను రావడంతోనే సెంత్ గురించి అడగాని పద్మాకర్ గారు ఎదుగుతుందో 450 ఉందని చెప్పాను. నిజంగా కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను వచ్చినప్పుడు ఏదైతుందో ఇంత స్ట్రెంత్ కీపప్ చేస్తున్నా చెప్పని నేను ఊహించాలి. వాస్తవం చెప్తున్నాను, ఇది సక్సెస్ఫుల్. అంటే ఏ ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి ఇలా ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారో ఆ ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించేటటువంటి ఒక అవకాశం మన పాఠశాలలో లభిస్తుందని చెప్పండి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రవేశాన్ని ఆరంభింపు చేయాలని చెప్పని ఈ సక్సెస్ఫుల్ ఆలోచన తెరమి దేవుడదని మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలో మాత్రం సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా దీన్ని మార్పు చేయాలనే సంకల్పంతో 3 విడతల్లో ఈ సక్సెస్ స్కూల్ సైమల్టేనియస్గా తెలుగు మీడియంతో పాటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవటం, ఇలా ఆ మొదటి దశలోనే మన జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ ఏదైతే ఉందో ఎంపిక కాబడి ఇది ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించేటువంటి అవకాశం లభించటం ఇలా మన విద్యార్థులకు ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక విధంగా అదృష్టంగా భావించాలమ్మని చెప్పంటున్నాను. మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఏ ప్రైవేట్ పాఠశాలకు తీసిపోకుండా మీకు ఇక్కడ ఏదైతే ఉందో అన్ని విధాల బోధన సౌకర్యం కల్పించి మిమ్మల్ని ఉన్నత మరి ప్రావీణ్యంతో తీర్చిదిద్దేటువంటి ఒక బాధ్యత మన పాఠశాల బోధన సిబ్బందిపై ఉందని చెప్పండి. మీరు విద్య అనేది కేవలం బోధకులతోనే రాదు, బోధకులది 1/3 ఉంటుంది, విద్యార్థులది 1/3 ఉంటుంది, 1/3 తల్లిదండ్రులతో ఉంటామని చెప్పండి. ఈ 3 కలయికతో ఏదైతే ఉందో మనం ఆశించినటువంటి ఒక విద్యా శాతం ఏదైతే ఉందో మనం పెంపొందించగలుగుతాం. విద్యార్థుల్లో కూడా చదువుకోవాలనే ఒక సంకల్పం పట్టుదల మనకు ఉండాలమ్మ అంటూ నేను. మనకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పేటటువంటి ఒక పాఠ్యాంశాలను మనం గ్రహించగలుగుతాం. విద్యార్థుల్లో శ్రద్ధ లోపించినప్పుడు
ఉపాధ్యాయులు ఎంత చెప్పినా కానీ దాన్ని మనం గ్రహించలేం. అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా శ్రద్ధ ఉండాలి. వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఏదైతుందో డెఫినెట్గా ఇంటి వద్ద కనీసం ఒక గంట హోంవర్క్ చేయాలమ్మంటున్నా. మీరందరు ఇంటి దగ్గర గంట హోంవర్క్ చేస్తున్నారమ్మా, టీవీ చూస్తున్నారు. ఇవాళ మనం అందరం ఏదైతుందో మన భవిష్యత్తు తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతామని చెప్పండి. మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలు ఏదైతుందో మామూలు తప్పుపట్టుకోకుంటే మీ వార్తలు చూసేద్దరు పర్వాలేదు అని చెప్పంటున్నా నేను. మా గృహిణులు ఏదైతుందో సీరియల్ చూస్తారు పర్వాలేదు అమ్మా అని చెప్పంటున్నా నేను. కానివల్ల మనం టీవీ చూస్తూ విద్యార్థులు మీరు టీవీ చూడొద్దండి కలుస్తారమ్మా, మనం చూస్తుంటే వాళ్ళు చూస్తారు. కనీసం మనం ఏదైతుందో పిల్లలు ఉన్నంతసేపు అన్న టీవీ కట్టేయాలి. పిల్లలు స్కూల్ పోయిన తర్వాత అప్పుడు మీరు సీరియల్ పెట్టుకొని చూడండి, తప్పలేదు. అట్లా ఏదో విధమైన కాలయాపన చేయడం తప్పనిసరి అమ్మా. మరి మన శ్రమ తెలిసి రాకుండా టీవీ చూస్తాం దాంట్లో. కానీ మనం పిల్లల ముందర పెట్టుకొని నేను టీవీ చూస్తాను నువ్వు అసలు చదువుకో బిడ్డ అని చెప్పడం చదువుతుంది అది. అంటే తల్లిదండ్రుల మీద కూడా ఈ 133% బాధ్యత ఉందని చెప్పి ఎందుకు చెప్పినా అని చెప్పంటే పిల్లలు విద్య పట్ల దృష్టి కేంద్రీకరించే విధంగా చూసే బాధ్యత ప్రతి తల్లిదండ్రి ఉంటామని చెప్పండి. ఈ మూడు కలయికతో మాత్రమే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దబడతాయి. ఒకటి ప్రధానంగా బోధకులు విద్యార్థుల చొరవ, మూడు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం. అప్పుడు ఈ మూడు కలయికతో మాత్రమే మన భవిష్యత్తు తీర్చిదిద్దబడతాయి చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక విధంగా నిరుపేద కుటుంబాలకు వెళ్ళి వస్తున్నారు. ఉన్నత కుటుంబాల ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉన్నది కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. అంటే మన పాఠశాలల్లో బోధన పొందుతున్న విద్యార్థులను వీళ్ళ ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధతో దృష్టితో మనం వీళ్ళు తీర్చిదిద్దినప్పుడు మాత్రమే మన బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. మన బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. వీల్ గెట్ సాటిస్ఫాక్టరీ ఇన్ అవర్ లైఫ్. మన బోధకులకు ఏదైతుందో మనకు ఒక జీవితం తృప్తి అనేది అవుతుందో మన పిల్లలు మనకంటే మెరుగైనటువంటి ఒక భవిష్యత్తుతోని సమాజంలో నిలదొక్కున్నప్పుడు మనకు తృప్తి ఉంటామని చెప్పండి. ఆ విధంగా మనం ఆ కృషి చేయాలని చెప్పట్టు నేను. సరే, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ఒక చర్యలు కూడా ప్రధానమవి. ఇలా పాఠశాలకు కావాల్సిన ఒక మౌలిక సదుపాయాల కల్పన, బోధకుల కల్పన, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత ఉన్నది. ఇవాళ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ ఆలోచన విధానం గురించి ఇక్కడ మాట్లాడడంతో సమంజసం కాకపోవచ్చు. ఏదైనా కానీ ఏదైతుందో ఇలా పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎంపికైనటువంటి ఒక శాసన మండలి సభ్యుని కాబట్టి ఇలా పాఠశాలల అభ్యున్నతి కూడా మరి నాకు కూడా ఒక బాధ్యత అని చెప్పండి. ఇలా మన ప్రభుత్వ పాఠశాల దీనికి కావాల్సినటువంటి అదనపు తరగతి గదుల గురించి మిత్రులు పద్మకర్ గారు విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా దీనికి కావాల్సినటువంటి ఒక అదనపు తరగతి గదులను సమకూర్చడానికి వరకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సమావేశం మనం చేస్తున్నా. అంటే విద్య యొక్క ప్రాధాన్యత గుర్తెరిగి వచ్చి నేను అనుకుంటా లింగన్న, జగిత్యాలలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాదు, మా మిత్రుడు దేవన్న అన్నట్టు అన్ని పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చెప్పి ఒక్క విజయపూర్ అనేది ఏదైతున్నదో స్థలాన్ని కూడా సేకరించి నేనే డబ్బులు పెట్టి కొన్నాం. భవన నిర్మాణం ఏదైతుందో మంజూరీ చేయించడం లోపల కొంత జాప్యం అయిపోయింది. అదొక్కటే రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది విజయపూర్ స్కూల్ ఒక్కటే మాత్రమే తప్ప జగిత్యాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఎన్ని ఉంటాయి, మొత్తం 20 ఉంటాయా? 26 పాఠశాలలకు ఏదైతుందో 25 పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయని చెప్పి అంటున్నాం. బహుశా మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ ఇన్ని మన సొంత భవనాలు కలిగి ఉన్నటువంటి పట్టణం మీద ఉన్నదని చెప్పి నేను భావిస్తానని చెప్పాను. అన్ని నేను స్థలాన్ని కొనుగోలు చేసినాం. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండి కేటాయింపు చేయగలిగితే కేటాయింపు చేయించడం అని చెప్పంటాం. వాళ్ళకి కావాల్సిన సొంత భవనాల కల్పన ప్రయత్నం చేసినామని చెప్పంటున్నాం. బోధకులను కూడా ఏదైతే సాధ్యమైనంత వరకు మరి అదనంగా సమకూర్చుకోవటము, ఉన్నటువంటి వారిని ఏదైతుందో స్థానికంగా సర్దుబాటు చేసుకోవడము, అన్ని విధాలు కూడా ఏదైతుందో చేసుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా జగిత్యాల పట్టణం నేను శాసనసభ్యుడిగా కొంతమేర చేయగలిగా నేను వీళ్ళ భవిష్యత్తులో ఏదైతుందో
శాసన మండలి సభ్యుడిగా మళ్ళీ నాకు ప్రజలకు అందుబాటులో సేవ చేసేటటువంటి అవకాశం నాకు లభించింది. నేను దీన్ని ఏదైతే ఉందో ఒక విధంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను భవిష్యత్తులో రాబోయేటటువంటి ఒక మరి కాలంలో ఏదైతే ఉందో విద్యాపరంగా ప్రత్యేకించి చెప్పంటూ నేను ప్రభుత్వ పాఠశాలలు విద్యాలయాల బలోపేతానికి అది ఏ స్థాయి విద్య కానివ్వండి కాక మీరు ప్రాథమిక స్థాయి విద్య ప్రధానమైందంటే నా దేవయ్య గారు పోషన్ నరసింహవరం మీరు ఉండుంటారు అనుకుంటా ఉన్నావు లేవు నాకు అబ్జర్వ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు జ్యోతిబా పూలే స్కూల్స్లో ఏదైతే ఉందో మనం ఫిఫ్త్ నుండి అడ్మిషన్ చేరిక అవుతున్నది. అడ్మిషన్ చేరిక ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకత లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులే కానీ ఈక్వల్ మెరిట్తో ఏదైతుందో ట్రీట్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, వీళ్ళ ఫోర్త్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం పొందినటువంటి ఒక విద్యార్థులు ఒకవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం వరకు తెలుగు మాధ్యమంలో బోధన సౌకర్యం పొందినటువంటి విద్యార్థులు పోటీ పడేవరకు ఏమవుతుందంటే 90% ఆఫ్ ది అడ్మిషన్సే ఈ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన వాళ్ళు పొందుతున్నారు. మళ్ళీ ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చేటువంటి పిల్లలు ఈ జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠశాలల్లో చేరిక పొందలేకపోతున్నాడు. నేను వాటే సజెస్టెడే ఇలా మొత్తం పూర్తి 100% కాకుండా ఒక 50% సీట్లు ఏదైతే ఉందో ఈ జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠశాల ఏమే కానివ్వండి కాక, లేడీ బిఫర్ బీసీ ఎస్సీ ఎవరైనా కానివ్వండి కాక, ఎస్టీ కానివ్వండి కాక, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవి ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడాలి. మరి ఉదాహరణకి ఏదైతే ఉందో 3IIT ఉందన్న ఈ బసరా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అందులో చేరిక ఏదైతే ఉందో ఇలా గ్రామీణ ప్రాంతం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు స్పెషల్ క్యాటగిరీ రిజర్వేషన్ చేయడం జరిగింది. వాళ్ళు 4 marks యాడ్ చేస్తారు, వాళ్ళు 4 marks యాడ్ చేస్తారు, 4% యాడ్ చేస్తారు. దాంతో ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాల బోధన పొందుతున్నటువంటి విద్యార్థులకు ఈ 3IIIలో చేరిక వాళ్ళు సులువైపోతుంది. అట్లాగే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆశ్రమ పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందో ప్రభుత్వ ఈ ఆశ్రమ పాఠశాలల్లో చేరికకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 50% రిజర్వ్ చేయబడినట్టయితే మనం ప్రాథమిక విద్యను బలోపేతం చేసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుందని చెప్పండి. ఈ ప్రాథమిక విద్య బలోపేతం అయినప్పుడు మాత్రమే మన భవిష్యత్తు అనేది మన మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఛారిటబుల్ ట్రస్ట్ మా మిత్రుడు లింగన్న ఈ మధ్య నేను మిట్పిల్లి పోయినప్పుడు నా దృష్టి తీసుకొచ్చి అలా నేను జగిత్యాల విధమైన కార్యక్రమం నిర్వహించదలుచుకున్నామని చెప్పారంటే మరి ఇక్కడ సూచిస్తున్నాను నాకు ఇమీడియట్లో ఓల్డ్ హై స్కూల్ స్ట్రైక్ అయ్యింది. ఇది మొదటి స్కూల్ కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన రావడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఛారిటబుల్ ట్రస్ట్ నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమం బాబు. ఇలా దేవుడు మనకి ఇచ్చిన అవకాశంతో మనం ఎంతో కొంత ఆర్థికంగా ఆర్జిస్తున్నాం. మనం ఆర్జించిన ఒక ఆదాయంలో నిరుపేదలకు ఏదైతే ఉందో తోడ్పడే విధంగా ఇలా మీరు బుక్స్ వితరణ కానివ్వండి కాక, పిల్లలకు కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్ ఇతరత్ర కానివ్వండి కాక, ఆపదలో ఉన్నటువంటి మరి పేషెంట్స్ను ఆదుకోవడానికి వరకు ఏదైతే బ్లడ్ డొనేషన్నే నిజామాబాద్ వరకు అని చెప్పిండ్రో నిజామాబాద్ కరీంనగర్ వైకుంఠ రథం బాడీ ఫ్రీజర్ మీరు రెండింటిని నెలకొల్పడానికి మాకు అవకాశం ఇవ్వండి. మీకు లొకేషన్ ఏదైతే ఉందో మేము ఇస్తాం, కాదండి ఈ ఓల్డ్ హై స్కూల్ కూడా మా వాళ్ళని అడిగి ఇంత స్థలాన్ని ఇవ్వమని చెప్తే ఇక్కడనే పెట్టుకుని నడిపిద్దాం, తప్పేం లేదు అంటే చెప్పంటున్నా. మంచి కార్యక్రమం చేయడానికి కొరకు ఎక్కడ స్థలం అవ్వాలి మున్సిపాలిటీ రిక్వెస్ట్ చేస్తా కాదు అంటే గవర్నమెంట్ హాస్టల్లో పెట్టిద్దాం, నో ప్రాబ్లం. మీరు ఎక్కడ మీరు యూ మెంటల్లీ ప్రిపేర్ ఫర్ ఇట్, వాటి ఫైనాన్షియల్ సర్దుబాటు చేసుకోవాలని సిద్ధపడండి. కానీ పర్లేదు, నా వంతు కూడా నేను ఒక శాసన మండలి సభ్యుడిగా నా వంతు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తాను నేను మీరు, ఎందుకంటే ఈ వైకుంఠ రథము అట్లాగే బాడీ ఫ్రీజర్ గురించి చర్యలు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు మిత్ర శ్రీనివాస్ గారికి అట్లా జడ్జి లింగన్నకు మరి మీ ఇతర సహాయచాలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇంత మంచి కార్యక్రమం మరి నిర్వహించడానికి మీరు జగిత్యాలకు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇందులో బోధన బిందు
పొందుతున్నట్టు విద్యార్థులకు నేను ప్రత్యేకించి మళ్ళీ మీకు ఏదైతే ఉందో మీ ఎగ్జామ్స్ అయిపోయే లోపు పద్మాకర్ గారితో విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టండి సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి, జనవరి ఫిబ్రవరి నేను వస్తా. అప్పుడు ఏదైతే ఉందో నా పిల్లలతో ఏదైతే ఉందో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి, ఎందుకంటే మీరు అప్పటికే వాళ్ళకు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఏదైతే ఉందో మెంటల్లీ ఈసారి 100% ఉత్తీర్ణతనే కాదు వాళ్ళ మెరిట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటూ నేను, మీరు ఎంతవరకు ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడుతున్నట్టున్నారు. దాదాపు ఒక 25 అమ్మాయిలు 10x10 తేవాలని ప్లాన్ చేసినాము. వాళ్ళకు ప్రత్యేకమైన క్లాస్ పెట్టినాము, డిజిటల్ క్లాస్ పెట్టినాము, మంచి టీచర్స్ని ఇచ్చినాము. మీరు అందరూ రావాలి, మాట నేను ఇస్తున్న ఎమ్మెల్సీ గారికి తప్పకుండా మీరు డే అండ్ నైట్ కష్టపడి తీసుకొని మాట కూడా ఇచ్చారు. తర్వాత వేరే టీచర్స్తో కూడా వెరీ వెరీ అంటే చాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా క్లాసులు కూడా చెప్పిద్దాం కూడా మాట ఇచ్చిన పిల్లలకు. తర్వాత 1st నుంచేలా సండే క్లాసులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి క్లాసు 10th క్లాస్ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు 1st స్టాండర్డ్ నుంచి పెడతాను. 2nd షార్ట్ కూడా ఉంటాయి సార్, ఖచ్చితంగా 10x10 ఇస్తారు అందరూ అమ్మాయిలందరూ. అంజలి ఇటు తర్వాత సైనా, ఎండి సైనా, అంజలి సైనా బరువు బాగుంది. పరుకర్ గోవర్ధన్ రాజశేఖర్ 10th సార్ మధుకర్ రాజశేఖర్ ఆకాష్ చిర రాకేష్ బరగరా నేను తీలేదనుకుని ఇక్కడ దాకా తెలుగు మీడియం అంతర్లో మంచి ఇంగ్లీష్ మీడియం బి మధుకర్ ఇక్కడ ఇక్కడ హాస్టల్ ఆదిత్య సదాఫ్ ముస్కాన్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం జి అఖిల్ 9th క్లాస్ తెలుగు మీడియం 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం.